హాయ్ వెల్కమ్ టు సాక్షి ఈటీ సమందాతో బ్రేకప్ తర్వాత నాగచైతన్య పర్సనల్ లైఫ్పై ఏదో ఒక న్యూస్ రావటం కామన్ అయిపోయింది నాగచైతన్య ఆ హీరోయిన్ ప్రేమలో పడ్డాడు మరో భామతో డేటింగ్లో ఉన్నాడంటూ చాలా కథనాలే వచ్చాయి ప్రజెంట్ నాగచైతన్య తన సినిమాలో నటించిన ఒక హీరోయిన్తో పీగల్లోతో ప్రేమలో ఉన్నాడనే వార్తలు ఫిలిం నగర్లో గట్టిగానే వినిపిస్తున్నాయి అయితే నాగచైతన్య మాత్రం ఈ మ్యాటర్ పై ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ ఆ హీరోయిన్ మాత్రం చైతన్యతో ఉన్న లవ్ ను కన్ఫర్మ్ చేసేసింది సమంతతో నాగ చైతన్య విడిపోయిన తర్వాత మళ్లీ బ్యాచిలర్స్ లిస్ట్ లో చేరిపోయాడు దీంతో నాగ చైతన్య ఏ భావతో కాస్త క్లోజ్గా ఉన్నా ఎఫైర్స్ అండగట్టేస్తున్నారు నెటిజన్స్ ఆ మధ్య నటి శోభిత దూలిపాల నాగ చైతన్య డేటింగ్లో ఉన్నారనే వార్తలు బాగా వినిపించాయి వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటో డేటింగ్ రూమర్స్కి ఎవిడెన్స్గా మారింది అప్పట్లో వీరిద్దరు పెళ్లి చేసుకుంటారనే న్యూస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది ఈ న్యూస్పై నాగ చైతన్య ఎలాంటి కామెంట్స్ చేయలేదు నటి శోభితా దూలిపాళ మాత్రం తన ట్విట్టర్లో ఒక వీడియో పోస్ట్ చేసి డేటింగ్ రూమర్స్పై ఫైర్ అయింది ఈ వీడియో తర్వాత వీళ్ళ డేటింగ్ న్యూస్కి సోషల్ మీడియాలో బ్రేకులు పడ్డాయని చెప్పాలి ఇక ఇప్పుడు శోభితా ధూలిపాళ పొనియన్ సెల్వన్ టూ నాగచైతన్య కస్టడీ సినిమా షూటింగ్స్లో బిజీగా ఉన్నారు అట్ ప్రజెంట్ నాగచైతన్య నటి దివ్యంశ కౌశిక్ ప్రేమలో ఉన్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే టాక్ వినిపిస్తోంది మజిలీ సినిమాలో చెయ్యి దివ్యంశ కలిసి నటించారు ఈ సినిమా నుంచే వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయిందట ఈ ఢిల్లీ బ్యూటీ మజిలీ సినిమాతో తెరంగటం చేసింది ఈ సినిమా తర్వాత బాలీవుడ్లో ది వైబ్ సినిమాలో నటించి ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ సినిమాలో దువ్యాన్ ఆఫర్ రావడానికి చేయి రికమెండ్ చేసినట్లు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి టాలీవుడ్లో వినిపిస్తున్న ఈ న్యూస్పై చెయ్యి నోరు విపకపైన దివ్యాంశ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది నాగ చైతన్యపై తనకి క్రష్ ఉందని ఓపెన్ గా చెప్పేసింది అంతేకాదు చై చూడటానికి చాలా బాగుంటాడు అంటూనే ఐ లవ్ చైతన్య అని మనసులో మాట బయటపెట్టింది ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న న్యూస్పై మండిపడింది ఆ న్యూస్లో నిజం లేదని అవి బట్టి రూమర్స్ మాత్రమే అని తేల్చి చెప్పింది అలాగే రామారావు ఆన్ డ్యూటీలో ఛాన్స్ రావడానికి చెయ్యి ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది ప్రెసెంట్ దివ్యాన్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మైఖేల్ మూవీలో నటించింది ప్యాండియా రేంజ్ లో ఈ సినిమా ఫిబ్రవరి మూడున వరల్డ్ వైడ్గా విడుదల కానుంది అలాగే దివ్యాన్షా సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తోంది తన అభిమాన హీరోపై వస్తున్న రూమర్స్ కి దివ్యాన్షా ఒక క్లారిటీ ఇవ్వటంతో చెయ్యి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు